సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024, సో మే మంత్లో మన ఎగ్జామ్ రాయబోతున్నాం. దాని తగ్గట్టుగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కార్తికేయ ఐఏఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాడ్యూల్ ఏంటంటే యూపీఎస్సీ పాలిటీ, యూపీఎస్సీ ఎకానమీ, యూపీఎస్సీ జియోగ్రఫీ అండ్ యూపీఎస్సీ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండ్ యూపీఎస్సీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలా సబ్జెక్ట్ వైజ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో దాంతోపాటు మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ ప్రారంభిస్తున్నటువంటి యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ ఈ నెల డిసెంబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ వీడియో చూడడానికి ముందు ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూసినట్లయితే, సో కార్తికేయ ఐఏఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ గురించి మీకు అవగాహన వస్తుంది. డెఫినెట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. సో దయచేసి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, సో దట్ ఈ వీడియో కూడా మీకు అలవాటు అవుతుంది. సో ప్రతి సబ్జెక్ట్స్లో టాపిక్స్ అనేవి మనం విడగొట్టేటప్పుడు వాటి మీద కొన్ని మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మనం విడగొట్టుకుంటే వాటిలో మ్యాక్రో సిలబస్ ఏంటి, మైక్రో సిలబస్ ఏంటి అని ఒక అవగాహన వస్తుంది. సో ఇండియన్ పాలిటీలో యూపీఎస్సీలో గత 2012 నుంచి 2023 వరకు కూడా దాదాపుగా ప్రతి ఇయర్ కూడా అప్రాక్సిమేట్గా 10 to 15 క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఉన్నారు. సమ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ చూసినట్లయితే లైక్ ప్రీవియస్ 2012 to 2013లో సమ్టైమ్స్ 18 క్వశ్చన్స్ కూడా పాలిటీ నుంచి రావడానికి అవకాశం ఉంది. సో దట్ పాలిటీ సబ్జెక్ట్స్ అనేది యూపీఎస్సీకి చాలా చాలా ప్రధానమైనది. సో పాలిటీ ఒకటి, హిస్టరీ ఒకటి, ఆర్ట్ అండ్ కల్చరు, ఎకాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీలో ఫిస్కల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. అలాగే ఇయర్ ఇండియా బుక్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి, సో కార్తికేయస్ అకాడమీ ఈ అందిస్తున్నటువంటి ఈ షెడ్యూల్ ఆధారంగా మీరు ఒకసారి ఫాలో అవ్వగలితే రెగ్యులర్గా, సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మీరు ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ సిరీస్ వచ్చేసి యూపీఎస్సీ పాలిటీ మనం స్టార్ట్ చేస్తామండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి, సో మీ సిలబస్ చూసుకున్నట్లయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఫస్ట్ టాపిక్ మనకు అనిపిస్తుంది. తద్వారా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, షెడ్యూల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ లేటెస్ట్ 10 మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు సోలో దట్ ఈ వీడియోస్లో ఒక్కొక్కసారి అందించడానికి ట్రై చేస్తారండి. ఈ వీడియోలో ప్రధానంగా మనం ఏ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తామంటే ఇండియన్ పాలిటీలో అన్ని టాపిక్స్ మీద మనం 10 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని కవర్ చేసుకుంటూ వస్తాం. సో పార్ట్ 1 వచ్చేసి బేసిక్స్ ఉంటాయి, అంటే మీకు ఈజీగా అర్థమవుతుంటుంది టాపిక్ని ఏ విధంగా చదువుకోవాలన్నది. అగైన్ పార్ట్ 2 కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. పార్ట్ 2 కాస్త డిఫికల్ట్గా ఉంటుంది. స్టేట్మెంట్ 1, 2, 3 ఎలిమినేట్ చేయడం కానీ, ఆ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఏంటైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈజీగా అర్థం అవడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు ఈ టాపిక్లో హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఒక 10 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, దిస్ ఇస్ అవర్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అండి. సో జనరల్ స్టడీస్ డిసెంబర్ 15 to May 15 మధ్య దాదాపుగా 5 మంత్స్ పీరియడ్ ఉంది. సో ఇందులో బ్యాచ్ 1 ఈ 5 మంత్స్లో ఏ విధంగా టెస్ట్ సిరీస్ రాసుకోవాలి, ఏ విధంగా టాపిక్ని కవర్ చేసుకోవాలి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఈజ్ అబౌట్ హిస్టరీ సబ్జెక్ట్స్, జియోగ్రఫీ, సో పాలిటీ, ఎకానమీ, ఎకాలజీ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ 10 to 12 మంత్స్ కవర్ చేసుకోవచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్, బడ్జెట్స్, సెన్సెస్ అండ్ ఎకనామిక్ సర్వే, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు ఆ టెస్ట్ సిరీస్లో కవర్ అయిపోతున్నాయి. సో చాలా తక్కువ ప్రైజెస్ అండి. బేసిక్ అండ్ ప్రైమ్ అండ్ 2 మాడ్యూల్స్ ఉంటాయి. మీకు అందులో ఏ మాడ్యూల్ నచ్చితే ఆ మాడ్యూల్ మీరు తీసుకోవచ్చు. టోటల్గా 30 అనేది జనరల్ స్టడీస్ కవర్ చేస్తున్నాము. 30 x 100 క్వశ్చన్స్ అండి. ఈచ్ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అప్రాక్సిమేట్గా 3000 క్వశ్చన్స్ ఓన్లీ టెస్ట్ సిరీస్ అనమాట. అలా కాకుండా డైలీ 10 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మేము చూసినట్లయితే అవి ఒక 1500 వస్తాయి. అండ్ అరౌండ్ 4500 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మీకు ఈ షెడ్యూల్లో దొరుకుతుంది అనమాట. ఓకే, సో ప్రైజెస్ ఇలా ఉన్నాయండి. బేసిక్ వచ్చేసి మీకు 2999 ఉంటుంది, అప్రాక్సిమేట్గా 3000 ఉంటుంది, బట్ బెస్ట్ క్వాలిటీ అనేది అందించడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ ప్రైమ్ ఇంకొక టాపిక్ కూడా ఉంది. దీని యాక్చువల్ ప్రైస్ 10,000 బట్ రెడ్యూస్ చేసి ప్రజెంట్ 8 AAA అనేది అందించడం జరుగుతుంది. సో దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మెంటర్షిప్ కూడా అందిస్తాను అనమాట. మీరు ఒకసారి చూడండి. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కొత్తగా మనం కార్తికేయస్ అకాడమీ ఈ డిసెంబర్ 20 నుంచి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో కింద ఫోన్ నెంబర్ కనిపిస్తున్నాయి కదా, మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీకు స్లాట్స్ కావాలంటే బుక్ చేసుకుని ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటిలో ప్రిపేర్ అవ్వచ్చండి. నౌ సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ది హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 10 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, అభ్యర్థులు ముఖ్యంగా అసలు కంపెనీ రూల్ అంటే ఏంటి, క్రౌన్ రూల్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ రూల్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే టాపిక్ చదివిన తర్వాత భారతదేశానికి యూరోపియన్ రాక ఎగ్జాక్ట్గా 1453 నుంచి ఎందుకు పెరుగుతుంది, కాన్స్టాంటినోపుల్ని ఎందుకు ఆక్యుపై చేసుకున్నారు, వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని 1498లో ఎలా కనిపెట్టారు, దానికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ని ఫస్ట్ చూసుకోవాలి
అంటే ఇండియాలో ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి కొన్ని సందర్భాలు మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ మీ కన్సర్న్ ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారు. సో ఈ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం బేసికల్గా ఈ టాపిక్స్ కవర్ చేసుకుంటే ఈజీగా మనకు యూపీఎస్సీలో పడేటువంటి 1 to 2 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయండి. ఫస్ట్ కంపెనీ రూల్ అండి. సో కంపెనీ రూల్ 1773 నుంచి 1857 మధ్య జరుగుతూ ఉంటుంది. అంటే బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి కంపెనీ భారతదేశానికి 1600 వచ్చి వ్యాపార వర్తకం కోసం వచ్చినటువంటి ఆ కంపెనీ తర్వాత స్లోగా పొలిటికల్ పవర్ని సంపాదించి స్లోగా ట్యాక్స్లు ఇంపోజ్ చేయడము, ఆర్మీని డెవలప్ చేసుకోవడం, యుద్ధాలు చేయడము, ఈ విధంగా భారతదేశంలో ఒక రూల్ అనేది పరిపాలన సాగించడానికి అవకాశం ఉండేది, చేస్తూ ఉండేదన్నమాట. సో దీంట్లో ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో 1757 సంవత్సరంలో ఉన్నటువంటి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, దాని యొక్క కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ద ట్రిగరింగ్ పాయింట్ ఆఫ్ దట్ బ్యాటిల్ ఏంటి, దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఈ టాపిక్ మీరు కంపల్సరీగా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్, 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరుగుతుంది. సో ఎవరి మధ్య జరిగింది, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటో చూసుకుంటే మీకు ఇందులో కొన్ని కంపెనీ రూల్లో ఉన్నటువంటి ఇనిషియేటివ్స్ మీకు అర్థమవుతాయి అన్నమాట. సో కంపెనీ రూల్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆ సమయానికి వారన్ హేస్టింగ్స్ అనేటువంటి కలెక్టర్ వ్యవస్థ బెంగాల్లో ఉంటుంది. సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుస్తారు. ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. సో రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా, ప్రతి ఇనిషియేటివ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు సుప్రీంకోర్టు భారతదేశంలో ఏ చట్ట ప్రకారంగా ఏర్పాటు చేయబడిందంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ప్రకారంగా 1774 సంవత్సరంలో కలకత్తా వేఎం ఫోర్ట్లో ఫస్ట్ టైం సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సార్ ఎలిజా ఇంఫే అనేటువంటి చీఫ్ జస్టిస్ని కూడా అపాయింట్ చేస్తారు. మరి ఎందుకు కోసం అపాయింట్ చేశారు, అలాగే రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి అదర్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773నే ఫస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పిలుస్తారని కూడా ఆ ఫీచర్స్లో కనిపిస్తాయి. కాబట్టి అభ్యర్థులు క్రౌన్ రూల్ని కంపేర్ చేస్తూ కంపెనీ రూల్ని రెండింటిని కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఆ 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ ఏంటనేది మీకు ఇందులో తెలుస్తుందండి. తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్, దీన్ని డబుల్ గవర్నమెంట్ రూల్ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. కంపెనీ యొక్క యాక్టివిటీస్ని అటు కమర్షియల్ మరియు పొలిటికల్గా విడగొట్టినటువంటి చట్టము. సో పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత చార్టర్ యాక్ట్స్ అంటాం, చార్టర్ అంటే అగ్రిమెంట్ బిట్వీన్ ది గవర్నమెంట్, దట్ ఈస్ బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో 1793 సంవత్సరంలో చార్టర్ యాక్ట్ 20 ఇయర్స్ ఆఫ్ కంపెనీ రూల్ని ఎక్స్టెండ్ చేయడము. తర్వాత చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1893 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, ఈ రెండింటి మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833, ఇఫ్ యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎవ్రీ రూల్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 20 ఇయర్స్ ఆఫ్ టైం పీరియడ్ కనిపిస్తుంది. బట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 తర్వాత ఇంక కంపెనీ రూల్ భారతదేశంలో ఎంతకాలం ఎక్స్టెండ్ చేస్తున్న విషయాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో కాబట్టి వీటి మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం అవకాశం ఉందండి. సో ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, దెన్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, దెన్ 4 చార్టర్ యాక్ట్స్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1830, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 వెరీ ఇంపార్టెంట్ అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. సో ఇవి మనం బేసికల్గా కంపెనీ రూల్లో కవర్ చేసుకోవాల్సిన టాపిక్స్ అండి. సో దెన్ దీని తర్వాత భారతదేశంలో ఒక రివోల్ట్ జరిగింది, దాని రివోల్ట్ ఆఫ్ 1857 అంటాం. సో రివోల్ట్ ఆఫ్ 1857, దీన్ని సిపాయి మ్యూటీ అని పిలుస్తుంటాం, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తుంటారు. సో రివోల్ట్ ఆఫ్ 1857 భారతదేశంలో రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అనే టాపిక్ మీరు చదువుకుంటారు. అలాగే మంగళ్ పాండే అంటే ఎవరు, ఆయన ఏ రెజిమెంట్కి సంబంధించిన వ్యక్తి, దేనికోసం ఆయన భారతదేశంలో ఉద్యమం స్టార్ట్ చేశారు, ఈ విషయాన్ని మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రివోల్ట్ ఆఫ్ 1857లో పార్టిసిపేట్ చేసినటువంటి రాజులు, తనకి అపోనెంట్గా బ్రిటిషర్స్ ఎవరు ఫైట్ చేశారు అండ్ రిజల్ట్ ఏంటి, సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది స్టార్టింగ్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857 అండ్ మూమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది, దానికి రీజన్స్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కంపెనీ రూల్ని భారతదేశంలో ఎండ్ చేస్తూ క్రౌన్ రూల్ స్టార్ట్ అవుతుందండి. సో క్రౌన్ రూల్ అంటే నథింగ్ బట్ బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ని ఇండియా అని అర్థం. అంటే ఒక కంపెనీ రూల్ నుంచి ప్రభుత్వ పరిపాలనకి స్టార్ట్ అయినటువంటి కంపెనీ చట్టాన్నే మనము క్రౌన్ రూల్ అని పిలుస్తుంటాం. ఇది 1858 సంవత్సరం నుంచి 1947 మధ్య జరిగిందనమాట. చాలా ఈవెంట్స్ వస్తాయి. సో నిజంగా మోడర్న్ ఇండియా నేషనల్ మూమెంట్ అంతా కూడా ఈవెంట్లో కవర్ అయిపోతుంది మనకి. సో క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ ఆఫ్ 1858, సో దీన్నే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అని చట్టంగా కూడా చెప్తాము. సో యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని చట్టంగా కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 చాలా 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 ఇంపార్టెంట్, దీని మీద కంపల్సరీగా ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పడుతూ ఉంటుంది, వీటి మీద చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు కంపెనీ రూల్ నుంచి క్రౌన్ రూల్కి మారినప్పుడు మీరు గమనించినట్లయితే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో
గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుస్తుంటారు. తర్వాత మార్పులు వస్తున్నప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారుతారు, తర్వాత వైస్ ఆఫ్ ఇండియాగా మారుతారు. సో ఈ యొక్క ఆర్డర్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1893 అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే మనం మింటో మార్లే రీఫార్మ్స్ అంటాము. అంటే మింటో మార్లే రీఫార్మ్స్ సంస్కరణల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన చట్టము ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909, రైట్ అండి. దెన్ 1919 దీన్ని మాంటేగు చమ్స్ఫార్డ్ రిఫార్మ్స్ అంటాం. సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1919 ఎవరి రికమెండేషన్ ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే దానికి ఆన్సర్ ఇండియన్ సో మాంటేగు చమ్స్ఫార్డ్ రిఫార్మ్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ దీంట్లో కనిపిస్తాయి. దీని తర్వాత భారతదేశంలో 1920స్లో మహాత్మా గాంధీజీ ప్రారంభించినటువంటి నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ అయి ఉండొచ్చు, తర్వాత చౌరీ చౌరీ ఇన్స్టెంట్ అయి ఉండొచ్చు, 1925లో ఏర్పాటు చేసినటువంటి కొన్ని పొలిటికల్ పార్టీ డివిజన్ కనిపిస్తుంది, తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్కి వెళ్ళడానికి ముందులోనే మనం సో 1929లో భారతదేశంలో ఈ మహాత్మా గాంధీజీ గారు సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ దండి మాస్ ప్రారంభించడం జరుగుతుంది. దాని తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ప్రారంభమవుతుంటాయి. సో 1930, 31, 32 దాని ఫైనల్గా 1935లో మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే చట్టం కూడా రావడం జరుగుతుంది. సో లుక్ ఎట్ ద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ బిట్వీన్ దీస్ టూ ఇయర్స్. అంటే ఒక చట్టం నుంచి ఇంకో చట్టానికి మారేటప్పుడు జరిగినటువంటి ప్రధాన సంఘటనలు ఏంటి, భారతదేశంలో జరిగిన మార్పులు ఏంటో గమనిస్తే మీరు ఈజీగా యూపీఎస్సీలో ఆ 1-2 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు అనమాట. అండ్ ఫైనల్గా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947, దిస్ ఇస్ ఫైనల్ యూ కమ్ టు నో ఇట్. సో దిస్ ఇస్ వేర్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో ఇక్కడ నేను మొత్తం టాపిక్ అన్ని చెప్పడానికి వీడియో చేయట్లేదండి. బేసికల్గా మీరు ఆ టాపిక్ మీద ఏ చట్టాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇక్కడ నుంచి మనకు 1 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, 2 రావచ్చు, దీని నుంచి 1 or 2 ఎంసీక్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ గో డీపర్ అండ్ డీపర్ ఆఫ్ దిస్ టాపిక్, జస్ట్ రీడ్ పెరిఫెరల్ అండ్ వన్ యూఆర్ డూయింగ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఆన్ ద సేమ్ టాపిక్ యుల్ కమ్ టు నో దాట్ విచ్ ఏరియా యూ హ్యావ్ టు ఫోకస్ మోర్. నౌ ఫస్ట్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఈజియెస్ట్ వన్, ప్లీజ్ ట్రై టు గెస్ ఇట్. బ్రిటిష్ ప్రభుత్వం కాదు, బ్రిటిష్ కంపెనీ చేసుకున్నటువంటి అతి ముఖ్యమైన ఇనిషియేటివ్స్లో అనెక్సేషన్ పాలసీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ప్రధానంగా సబ్సిడరీ అలయన్స్ గురించి మీరు చదువుకుంటారు, అలాగే డాక్టర్ ఆఫ్ ల్యాప్స్ అనే సిద్ధాంతం గురించి కూడా చదువుకుంటారు. సో ఈ సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి, డాక్టర్ ఆఫ్ ల్యాప్స్ అంటే ఏంటి, ఎవరు ప్రవేశపెట్టారు, దానికి ఎఫెక్ట్ ఏ దేశాల మీద పడింది, ఏ రాజ్యాల మీద పడింది అనే విషయాన్ని మీరు డిస్కస్ చేసుకోవాలి. ఉదాహరణకు డాక్టర్ ఆఫ్ ల్యాప్స్ అనే సిద్ధాంతం చదువుతున్నప్పుడు ఎక్కువగా ఝాన్సీ రాణి గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటారు. అలాగే సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి, అంటే బ్రిటిష్ ప్రభుత్వము ఒక భారతదేశంలో ఉన్నటువంటి ప్రిన్సీ స్టేట్స్ రాజ్యాలకి ఒక ఆర్మీని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆర్మీకి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కానివ్వచ్చు, శాలరీస్ కానవచ్చు, ప్రతిదీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రిన్సీ స్టేట్ భరించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆ ప్రిన్సీ స్టేట్ అనేబుల్ టు పే ద శాలరీస్ టు ద రిక్రూటెడ్ ఆర్మీ ఆఫ్ ది బ్రిటిష్, దెన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని సబ్సిడీ అలయన్స్లో ఉంటుంది. ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వము అనేక ప్రాంతాలని అనెక్సేషన్ చేసుకుందనే విషయాన్ని కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి అనెక్సేషన్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్, అంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది, ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏ విధంగా కన్సాలిడేట్ చేసుకుందనే విషయాన్ని మనం చదువుకోవాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ గవర్నర్ జనరల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సబ్సిడరీ అలయన్స్? ఆప్షన్ ఏ లార్డ్ కార్న్వాలిస్, ఆప్షన్ బి లార్డ్ వెలెస్లీ, ఆప్షన్ సి లార్డ్ మయో అండ్ ఆప్షన్ డి లార్డ్ డల్హౌసీ. ఎస్ రైట్ ఆన్సర్ ఈజ్ లార్డ్ వెలెస్లీ. సో గవర్నర్ జనరల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సబ్సిడరీ అలయన్స్, ఆప్షన్ బి లార్డ్ వెలెస్లీ. ద సబ్సిడీ అలయన్స్ సిస్టమ్ వాజ్ నాన్ ఇంటర్వెన్స్ పాలసీ యూజ్డ్ బై ది లార్డ్ వెలెస్లీ హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ టు ఎస్టాబ్లిష్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. అకార్డింగ్ టు దిస్ సిస్టమ్ ఎవ్రీ రూలర్ ఇన్ ఇండియా హ్యాస్ టు యాక్సెప్ట్ ద పే ద సబ్సిడీ టు ద బ్రిటిష్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ బ్రిటిష్ ఆర్మీ ఇన్ దట్ రీజియన్ అనమాట. సో దీన్ని మనం సబ్సిడీ అలయన్స్ అంటూ ఉంటాం. దీనికి ఫస్ట్ నిజాం పరిపాలకులు దీనికి సంతకం చేయడం జరిగిందని కూడా మనం డిస్కస్ చేస్తామండి. ద ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు సబ్సిడీ అలయన్స్. సెకండ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, లుక్ అట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. అండర్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ట్రీటీస్, ట్రీటీ అంటే సంధి అని అర్థం, ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెక్యూర్డ్ ద దివానీ రైట్ ఓవర్ బెంగాల్ బీహార్ అండ్ ఒరిస్సా. అంటే మీకు చెప్పాను కదండి, సో 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే ఒక యుద్ధం జరుగుతుంది. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ,
రెండవ వైపు బెంగాల్ నవాబ్, నవాబ్ ఆఫ్ బెంగాల్ అంటాము, బెంగాల్ నవాబ్. సో నవాబ్ ఆఫ్ బెంగాల్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ సిరాజ్ అబ్దుల్లా, సిరాజ్ అబ్దౌలా. అండ్ హియర్ కౌంటర్ పార్ట్ ఈస్ బ్రిటిష్ దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాబర్ట్ క్లైవ్. సో ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టుక్ ప్లేస్ బిట్వీన్ ద టూ పర్సన్స్, దట్ ఈస్ టూ పార్టీస్. వన్ ఈజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ విచ్ ఈస్ హెడెడ్ బై రాబర్ట్ క్లైవ్ అండ్ ద సెకండ్ పర్సన్ ఆన్ ది అదర్ సైడ్ ఈజ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ విచ్ ఈస్ సిరాజ్ అబ్దుల్లా. ఈ బ్యాటిల్లో బికాస్ ఆఫ్ కాన్స్పరెన్సీ ఒక ప్రత్యేకమైనటువంటి కుట్ర ఆధారంగా రాబర్ట్ క్లైవ్ సిరాజ్ అబ్దుల్లా యొక్క ఆర్మీని డిఫీట్ చేయడం జరుగుతుంది. అలాగే సిరాజ్ అబ్దుల్లా తర్వాత కూడా చంపబడతాడు. సో ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో సిరాజ్ అబ్దుల్లా ఓడిపోవడం వల్ల మీర్ కాసిం, సారీ మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తి, సో మీర్ జాఫర్ వ్యక్తి నెక్స్ట్ బెంగాల్ నవాబ్గా మారడం జరుగుతుంది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేటువంటి యుద్ధం వలన భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఫస్ట్ టైం తన యొక్క యుద్ధ నైపుణ్యతను ప్రూవ్ చేసుకోవడం ట్రై చేస్తుందండి. తర్వాత 1764, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్యాటిల్ ఆఫ్ బక్సార్. ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, సో దివానీ రైట్స్ ఓవర్ బెంగాల్, బీహార్, ఒరిస్సా బ్రిటిష్ కంపెనీకి రావడం జరుగుతుంది. దీనికి సంతకం చేసిన వ్యక్తి ఎవరు, అలాగే ఏ యుద్ధం తర్వాత ఈ దివానీ రైట్స్ బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చాయనేది క్వశ్చన్ అనమాట. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ పేరు ఏంటంటే, ఆప్షన్ ఏ ట్రీటీ ఆఫ్ అలీనగర్, ఆప్షన్ బి ట్రీటీ ఆఫ్ ఫైజాబాద్, ఆప్షన్ సి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అండ్ ఆప్షన్ డి ట్రీటీ ఆఫ్ బెనారస్. యాజ్ యు నో వెరీ వెల్ ద ఆన్సర్ ఇస్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఓకే, లుక్ అట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, యుల్ గెట్ ది క్లారిటీ అబౌట్ ఇట్. అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రీటీస్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెక్యూర్ ద దివానీ రైట్స్ ఓవర్ బెంగాల్, బీహార్, ఒరిస్సా? ఆప్షన్ సి అండి. అండర్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ దట్ ఈస్ హ్యాపెన్ ఇన్ ఆగస్ట్ 16th, 1765 ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ బక్సార్. ఇట్ వాజ్ అవుట్కమ్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ బక్సార్. రాబర్ట్ క్లైవ్ మేడ్ ఎ సెపరేట్ ట్రీటీ విత్ ద మొఘల్ ఎంపరర్ షా ఆలం టూ. అకార్డింగ్ టు దిస్ థీరీ, మొఘల్ ఎంపరర్ గ్రాంటెడ్ ఫిజికల్ రైట్స్ దట్ ఈస్ కాల్డ్ దివానీ రైట్స్ టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఓవర్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. అంటే ఆ ప్రాంతంలో ట్యాక్స్ వసూలు చేసుకునేటువంటి అధికారం కంపెనీకి ఇవ్వబడింది అనే విషయాన్ని ట్రీటీ ఆఫ్ అలహాబాద్లో రాసుకుంటారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా థర్డ్ క్వశ్చన్ వెరీ సింపుల్. 1906లో సంబంధించినటువంటి ఈవెంట్ ఇది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్టార్టెడ్ ద న్యూస్ పేపర్ వందే మాత్రం అనే న్యూస్ పేపర్ను ప్రారంభించిన వ్యక్తులు ఎవరు? ఆప్షన్ ఏ అనిబిసెంట్, ఆప్షన్ బి గోపాల్ గణేష్ అగార్కర్, ఆప్షన్ సి బాల్ గంగాధలక్, ఆప్షన్ డి బిపిన్ చంద్రపాల్. ఎస్, ది ఆన్సర్ ఈస్ బిపిన్ చంద్రపాల్. 1906 బిపిన్ చంద్రపాల్ స్టార్టెడ్ ఇంగ్లీష్ డైలీ వందే మాత్రం టు ప్రాపగేటింగ్ ద రెబలియన్ థింకింగ్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది ఫారెన్ బాండేజ్. అంటే బానిస సంకల నుంచి, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారత ప్రజలు విముక్తి పొందాలనే ఉద్దేశంతో వందే మాత్రం అనేటువంటి న్యూస్ డైలీ ఇంగ్లీష్ డైలీని ప్రారంభించడం జరుగుతుందండి. దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, జస్ట్ యూ కెన్ రీడ్ ఇట్, యుల్ కమ్ టు నో సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హియర్. అండర్ విచ్ యాక్ట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్, వెరీ ఇంపార్టెంట్, ద లెజిస్లేటివ్ కౌన్సిల్ వాజ్ గివెన్ ద పవర్ టు డిస్కస్ ఆన్ ద బడ్జెట్ ఇన్ బ్రిటిష్ ఇండియన్ పార్లమెంట్. అంటే బ్రిటిష్ ఇండియన్ పార్లమెంటులో ఫస్ట్ టైము భారతీయులకి బడ్జెట్ మీద డిస్కస్ చేసుకునే అవకాశం ఎప్పుడు ఇవ్వబడింది అని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూస్తే, ఆప్షన్ ఏ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858, దట్ ఈస్ క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్. దెన్ ఆప్షన్ సి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 అండ్ ఆప్షన్ డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1909. యా, వెరీ సింపుల్. నౌ గో టు ద సింపుల్ ఆన్సర్స్. ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ అడిషనల్ మెంబర్స్ ఇన్ ద సెంట్రల్ అండ్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ మెయింటైన్ ద అఫీషియల్ మెజారిటీ. ది యాక్ట్ ఇంక్రీజ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండ్ గేవ్ దెమ్ ద పవర్ టు డిస్కస్ ఆన్ ద బడ్జెట్ అండ్ అడ్రెస్సింగ్ ద క్వశ్చన్స్ టు ద ఎగ్జిక్యూటివ్. అంటే ఎర్లియరు 1861లో బడ్జెట్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారండి, అప్పుడే పోర్ట్ఫోలియో విధానం ప్రవేశపెడతారు, హైకోర్టు సిస్టమ్ని ప్రవేశపెడతారు. కానీ క్వశ్చన్స్ అడిగే అధికారం అయితే అక్కడ ఇవ్వరు. ఫస్ట్ టైము క్వశ్చన్స్ని అడిగి వాటిని అడ్రస్ చేసుకునే అధికారము 1892లో ఇవ్వబడింది అనేది మనకి ఈ క్వశ్చన్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, జస్ట్ రీడ్ వన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ ఎస్టాబ్లిష్ ఏ సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్.
ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏంటి? ఆప్షన్ ఏ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో మీ అందరికీ తెలుసు డబుల్ గవర్నమెంట్ అంటే ఏంటి. ఒక రూ ఒక గవర్నమెంట్ పరిపాలనని టూగా విడగొట్టారనుకుందాం, దాన్ని డబుల్ గవర్నమెంట్ అంటాం. ఓకే, సో దీన్ని మనము డబుల్ గవర్నమెంట్ అంటాం. దీంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండేటువంటి టోటల్ అధికారాలని బ్రిటిష్ ప్రభుత్వము రెండుగా విడగొట్టారు. దాంట్లో సో పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784లో కంపెనీకి ఉండేటువంటి టోటల్ యాక్టివిటీస్ని ఒకవైపు పొలిటికల్ యాక్టివిటీసు, మరొక వైపు కమర్షియల్ యాక్టివిటీస్గా విడగొట్టారనమాట. ఇలా విడగొట్టినప్పుడు పొలిటికల్ యాక్టివిటీస్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ని క్రియేట్ చేశారు, కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఆల్రెడీ కంపెనీకి సో ఆల్మోస్ట్ యు నో దట్ డైరెక్టర్స్ ఉంటారు. ఈ డైరెక్టర్స్ దాదాపుగా 24 మంది ఉంటారు. ఈ 24 మంది కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ని చూసుకుంటూ ఉంటారు. సో పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784లో ప్రత్యేకంగా ఒక బోర్డుని క్రియేట్ చేస్తారు, దాన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటాము. దాంట్లో 6 మెంబర్స్ ఉంటారు. సో బాక్ అనేటువంటి ఒక కొత్త బాడీని ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ సి. సో లుక్ ఎట్ ద ఫాలోయింగ్. ద పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 ఎస్టాబ్లిష్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్, ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ మేనేజింగ్ ది కమర్షియల్ అఫైర్స్ అండ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు మేనేజ్ ది పొలిటికల్ అఫైర్స్. దీని బాక్ అంటాం. దీంట్లో 6 మెంబర్స్ ఉంటారు అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో 24 మెంబర్స్ ఉంటారు. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా కమింగ్ టు ద 6th క్వశ్చన్. నా యూపీఎస్సీ ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి స్లోగా. సో స్టార్టింగ్లో ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, స్లోగా మనం ఇంక్రీజ్ వెళ్లే కొలది కూడా టఫ్ పెరుగుతుంటుంది. ఈ యొక్క క్వశ్చన్ ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 సంబంధించి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అడుగుతున్నాడు. సో ప్లీజ్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్. స్టేట్మెంట్ 1, దిస్ యాక్ట్ వాజ్ బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ లార్డ్ చెమ్స్ఫర్డ్ అండ్ శామ్యూల్ మాంటేగు. ఎస్, మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అన్నాం కాబట్టి స్టేట్మెంట్ 1 రైట్. వన్ స్టేట్మెంట్ 1 రైట్ అన్నప్పుడు ఆబ్వియస్గా బి స్టేట్మెంట్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో రెండిట్లోనూ 1 ఉంది. నెక్స్ట్ నెంబర్ 2, దిస్ మేడ్ ఏ ప్రొవిజన్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సెంట్రల్ అండ్ ద ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్. ఎస్, ఇది కూడా కరెక్టేనండి, నెంబర్ 2 రైట్. బట్ థర్డ్ స్టేట్మెంట్ ఇట్ డివైడెడ్ ద సెంట్రల్ సబ్జెక్ట్స్ ఇన్ టు రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ కేటగిరీ అంటున్నాడు. బట్ ఆప్షన్ రాంగ్, ఇది సెంట్రల్ సబ్జెక్ట్స్ కాదు, ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఓన్లీ 1 and 2. So the third statement is wrong because the act envisages the division of provincial subjects. ఇక్కడ ఏమన్నాడు, సెంట్రల్ సబ్జెక్ట్స్ అన్నాడు. అంటే రాష్ట్ర సబ్జెక్ట్ని రెండుగా విడగొట్ట, దాని పేరు రిజర్వ్ సబ్జెక్ట్ అండ్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అంటాం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 పాస్డ్ ఇంట్రడ్యూస్ ద సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా. సో ఇక్కడ చూడండి, డయార్కీ సిస్టమ్ విచ్ వాజ్ డివైడెడ్ ద ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ ఇంటూ రిజర్వ్ సబ్జెక్ట్స్ అండ్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అంటున్నాం. ద రిజర్వ్ సబ్జెక్ట్స్ వచ్చేసి గవర్నర్ చేతుల్లో ఉంటుంది, గవర్నర్ జనరల్, దట్ ఈస్ వైస్ ఆఫ్ ఇండియా. అండ్ ద ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ వచ్చేసి అప్పటి ఇండియన్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ డయార్కీ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో యూపీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క కెపాసిటీని పెంచుకుంటూ ఉండండి వెన్ యూ గో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. నా 7th క్వశ్చన్ చాలా ఈజియెస్ట్ 1. దీని ఖిలాఫత్ మూమెంట్ సంబంధించినటువంటి అంశము. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ గవర్నమెంటు సో టర్కీ సుల్తాన్ అనేటువంటి ఒట్టోమన్ ఎంపైర్ని తన యొక్క ఖలీఫా పొజిషన్ నుంచి పత్రఫ్ చేస్తుంది. దానికి ఆపోజిట్గా భారతదేశంలో ముస్లిం వాళ్ళందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఖిలాఫత్ మూమెంట్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ ఖిలాఫత్ మూమెంట్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో హూ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అట్ ఢిల్లీ సెషన్ 1919. సో ఆప్షన్ ఏ గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ బి దాదాభాయ్ నౌరోజీ, ఆప్షన్ సి మహాత్మా గాంధీజీ, ఆప్షన్ డి రవీంద్రనాథ్ ఠాగూర్. సో ద ఆన్సర్ ఈజ్ మహాత్మా గాంధీజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జనరల్గా ఖిలాఫత్ మూమెంట్ ముస్లిం లీగు అనగానే మనకి మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళు గుర్తొస్తూ ఉంటారు. సో 1919లో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీజీ గారు ఖిలాఫత్ మూమెంట్కి అధ్యక్షత వహించడం జరుగుతుంది. సో ప్లీజ్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్, దట్స్ వై ఐ హ్యావ్ యాడెడ్ ఇన్ ది స్లైడ్. ద ఆన్సర్ ఈజ్ మహాత్మా గాంధీజీ. సో 1919లో ఈవెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో జలియన్ వాలాబాగ్ మాసకరే మనకు అనిపిస్తుంది. ఫస్ట్ మీకు రౌలత్ యాక్ట్ 1919, సో ఫాలోడ్ బై జలియన్ వాలాబాగ్ మాసకరీ అండ్ ఖిలాఫత్ మూమెంట్. ఈ మూడు ఇట్ల ఆధారంగానే మహాత్మా గాంధీజీ గారు 1920స్లో నాన్ కోఆపరేటివ్ మూమెంట్ ఎన్సీఎం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, 8th క్వశ్చన్. బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈజ్ రీడిజైన్డ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి టైటిల్ రావడం జరిగింది, ఇట్ వాస్ చేంజ్డ్ అనమాట. సో ఆప్షన్ ఏ రెగ్యులేటింగ్ యాక్ట్, ఆప్షన్ బి పిట్స్ ఇండియా యాక్ట్, ఆప్షన్ సి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అండ్ ఆప్షన్ డి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో వెరీ సింపుల్ క్వశ్చన్, ది ఆన్సర్ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి సార్, ఫోర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫోర్ స్టేట్మెంట్స్ చూడడానికి ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి, బట్ దిస్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ చూద్దామండి. ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 వాజ్ ద ఫస్ట్ స్టెప్ టు రెగ్యులేట్ ది అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ. ఎ స్టేట్మెంట్ వన్ రైట్, నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు. లార్డ్ విలియం బెంటిక్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది కూడా రైటే. ద పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 ఎస్టాబ్లిష్ డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా, ఇది కూడా రైటే. అండ్ ఆప్షన్ డి, ద పోర్ట్ఫోలియో సిస్టమ్ వాజ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892, రాంగ్ ఆన్సర్ అండి. ఇది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 అనే చట్టంలోంచి ఇంప్లిమెంట్ చేయబడుతుంది. సో ఒకసారి చూద్దామండి ఆన్సర్. 1861 రైట్. పోర్ట్ఫోలియో అంటే మినిస్ట్రీ విధానం అంట, డిపార్ట్మెంట్స్ అంటాం. నెక్స్ట్ 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ పార్ట్ వన్ సెషన్ ఆఫ్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చార్టర్ యాక్ట్ ఎండెడ్ ది మోనోపోలీ ట్రేడ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ విత్ చైనా అండ్ సీరూట్ ఆల్సో. సో మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీని క్యాన్సిల్ చేసినటువంటి చట్టం చూసినట్లయితే మనకి ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 కనిపిస్తుంది. అక్కడ ఎక్సెప్ట్ చైనా అండ్ ట్రీ ఓపియం, సో టీ అండ్ చైనా అనేటువంటి అంశం కనిపిస్తుంది. ఇది ఇంక్లూడింగ్ చైనా అని అంటున్నాడు కాబట్టి దానికి ఆన్సర్ వచ్చేసి ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యువర్ యూపీఎస్సీ క్వశ్చన్స్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 10 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఆన్ యూపీఎస్సీ పాలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ప్లీజ్ ట్రై టు పర్చేస్ ది యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది డిసెంబర్ 16th ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.